ఫ్రెండ్స్, ఈరోజు దీపావళి రోజు మీకు తక్కువ నూనెతో నీళ్ళల్లో తేలే ఒక దీపం చూపిస్తాను. దాంట్లో డెకరేషన్ కింద మీరు ఏవైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఉండే వస్తువులు నేను వేసుకుంటున్నాను, మీ క్రియేటివిటీని బట్టి మీరు కూడా కొన్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. నా దగ్గర ఇలాంటి రాళ్ళు ఉన్నాయి, లేకపోతే గోళీలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. నేను ఈ రాళ్ళు దీంట్లో వేస్తాను. దీంట్లో వచ్చి కొంచెం గ్లాస్ నిండా నీళ్లు పోస్తాను. పోసిన తర్వాత కావాలంటే ఒక ఫ్లవర్ కూడా వేద్దాం, కొంచెం అందంగా కనబడుతుంది కదా. ఓ ఫ్లవర్ వేసాను. ఇలా తయారు చేసుకుని ప్లాస్టిక్ చీరలకు వస్తాయి చూసారా, ప్లాస్టిక్ ఇవి, అది ఒకటి తీసుకున్నాను. దాంట్లో ఒత్తి ఉంటుందా, పత్తి ఒత్తి కానీ ఏదన్నా, ఆ ప్లాస్టిక్ కవర్ని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. కట్ చూసుకుని ఇలా ఒత్తిని దీంట్లోకి కన్నం పెట్టాను. కన్నం పెట్టి ఒత్తిని దీంట్లోకి వేసాను. అంటే ఇది రాకుండా బయటకు ఉంటుంది కదా, పువ్వు ఒత్తి కదా, అందుకని. మీరు మామూలు కాడొత్తిన పెట్టుకోవచ్చు. ఇదైతే కొంచెం గట్టిగా నిలబడుతుంది కదా, ఇది దీన్ని ఇలా తయారు చేస్తాను. ఇప్పుడు నీళ్ళు వేసాం కదా, నీళ్ళల్లో కొంచెం కొబ్బరి నూనె కానీ మామూలు నూనె కానీ ఏదైనా సరే కొంచెం పైన వెయ్యండి. ఇలాగా నూనె అంతా పైకి తేలిపోతుంది చూడండి, అలా తేలిందా, తేలిన నూనెలో ఇది వెయ్యండి. అంటే నూనె అంటుకుంటే ఒత్తి కొంచెం ఎదిగా ఉంటుంది కదా అని పైన కూడా నూనె పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు అగ్గిపెట్టెతో వెలిగిస్తాను. అగ్గిపొలతో చూడండి వెలుగుతుంది. ఇది అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఇంట్లో పెట్టుకునేవాళ్ళు అలాంటి వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి దీపాలు ఆరిపోవడం, ఎక్కువ గాలి అది వేస్తుంది కదా, ఎక్కువ ఫ్లోర్లలో ఉంటే, పై ఫ్లోర్లలో ఉంటుంటే, అందుకోసం ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంట్లో కూడా డెకరేషన్ కింద ఇవి పెట్టుకోవచ్చు. నూనె కొంచెం ఎక్కువ వేస్తే ఎక్కువసేపు ఉంటుంది. ఇది నూనె పైకి ఒత్తంత రాలేదు కదా, అందుకోసం అలా ఎక్కువ టైం పడుతుంది, అగ్గిపుల్లన్నీ వేస్ట్ అవుతున్నాయి. అలా వెలుగుతూ ఉంటుంది, ఆ దాంట్లో నూనె ఉన్నంతసేపు వెలుగుతుంది. ఇప్పుడు దీంట్లో కూడా మీ దీన్ని బట్టి, మీ దగ్గర ఉన్న పువ్వులు బట్టి మనం డెకరేషన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ పువ్వులు ఉన్నా సరిపోతాయి, దాంట్లో కూడా చేసుకోవచ్చు. మీరు గ్లాసుల్లోనూ, ఇలాంటి బౌల్స్లోనూ, అన్నిటిలోనూ, ఇలాంటి పెద్ద పెద్ద బౌల్స్ ఉన్నాయనుకోండి, రెండు మూడు ఇలాంటివి కట్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. వచ్చిని దీంట్లో పెట్టుకుని దీంట్లో నీళ్ళు పోసుకుందాం. పోసుకుని ఓ నూనె వేయాలి కదా, నూనె వేయాలి. నూనె ఎక్కువసేపు వేస్తే ఎక్కువసేపు ఉంటుంది. ఈ నూనెని కొంచెం దీనికి రాద్దాం, ఎందుకంటే అది వెలగడానికి టైం పట్టింది కదా, మరి కొంచెం వత్తినా అంతే బాగలేతుంది. అది కొంచెం అలా నానింది అనుకోండి, అప్పుడు వత్తుంది. చూసారా అది ఎంత బాగా వెలుగుతుందో. ఇలా చూడండి అలా వెలిగించుకోవచ్చు. రకరకాల దీంట్లో ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని గ్లాసులు, బౌల్లో కావాలంటే బౌల్స్లో, అలా మీ ఇష్టమైన తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.